Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. బద్వేలులోను తిరుపతి ఫార్ములా అభ్యర్థిని ముందే ప్రకటించిన టీడీపీ. కడప జిల్లా బద్వేల్ ఉప ఎన్నికలకు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని ఖరారు చేసింది. టీడీపీ నేత ఓబిలాపురం రాజశేఖర్ను పార్టీ అభ్యర్థిగా టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ వెంకట సుబ్బయ్య అకాల మృతితో బద్వేల్ ఉప ఎన్నిక అనివార్యమైంది. 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి ఓబిలాపురం రాజశేఖర్పై 40,000 పైచిలుకు మెజారిటీతో వైసీపీ అభ్యర్థి డాక్టర్ వెంకట సుబ్బయ్య విజయం సాధించారు. వెంకట సుబ్బయ్య అనారోగ్యంతో ఈ ఏడాది మార్చి 28న మృతి చెందారు. వెంకట సుబ్బయ్య మృతి చెంది 6 నెలలు కావస్తున్నందున ఈ నెల 2వ వారంలోగా ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. దీంతో టీడీపీ తమ అభ్యర్థిని ప్రకటించింది. కడప జిల్లా నేతలతో భేటీ అయిన చంద్రబాబు తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. బద్వేలులో గడిచిన ఎన్నికలలో పరాజయం పాలైన రాజశేఖర్కే మళ్లీ టికెట్ ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. బద్వేల్ ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం జమ్ముల మడుగ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ భూపేష్ రెడ్డికి బద్వేల్ ఉప ఎన్నికల బాధ్యతలను అప్పగించినట్లు తెలుస్తోంది. కాగా దివంగత ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్యకు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. వైసీపీ వెంకట సుబ్బయ్య కుటుంబ సభ్యులలో ఒకరికి టికెట్ ఖరారు చేస్తుందా లేక వేరే నాయకుడికి టికెట్ ఇస్తుందా అనేది ఇంకా స్పష్టత రాలేదు. వాస్తవానికి ప్రజాప్రతినిధి అకాల మరణం చెందితే రాజకీయ పార్టీలు వారి కుటుంబ సభ్యులకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తూ ఉంటాయి. ఏపీలో బద్వేల్తో పాటు తెలంగాణలో హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికలకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉంది. సీఎం వైఎస్ జగన్ సొంత జిల్లాలో ఉప ఎన్నిక జరగనుండటంతో రాజకీయ వాతావరణం హైటెక్కుబోతోంది. టీడీపీ ముందుగానే అభ్యర్థిని ప్రకటించి పార్టీ కేడర్ను ఉప ఎన్నికలకు సమాయత్తం చేస్తోంది. దీంతో 2-3 రోజుల్లో అధికార వైసీపీ కూడా అభ్యర్థిని ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.